अवतार मेहर बाबा की जय। गत कोद्दी रोजुलुगा बुक रीडिंग टाइम लो पुकार से डेरी अनेटुवंटि ओक कोत्त पुस्तकान्नि चदुवुतू उन्नामंडि। अयिते बुक रीडिंग सेशन्स की अटेंड अय्ये वाळ्ळकि इदि तेलुसु, कानी मिगिलिन वाळ्ळकि ई विषयं तेलियदु। अयिते क्लुप्तंगा पुकार अनेटुवंटि ओक प्रेमिकुडि गुरिंचि चाला मंदि तेलिसि उंटुंदि। ఇదిగోండి అతని ఫోటో। ఇతను హమీర్పూర్కి చెందినవాడు, మహాప్రేమికుడు, ఆరు అడుగుల పైన ఎత్తుంటాడు, మొరటగా ఉంటాడు, బాగా నల్లగా ఉంటాడు, బాబాకి చాలా ఇష్టం ఇతనంటే। అప్పుడప్పుడు బాబా నాతో వచ్చి కొన్నాళ్ళు గడపరా అని అడుగుతూ ఉండేవారు ఇతన్ని। బాబా ఇచ్చిన అనుమతి మేరకు కొన్నిసార్లు వారం రోజులు, పది రోజులు, ఒక నెల, కొన్ని నెలల పాటు ఇలా బాబాతో సహవాసం చేసేటువంటి పరమ భాగ్యాన్ని పొందినటువంటి ధన్యజీవి ఇతను। అయితే బాబా అతనికి ఒక ఆదేశం ఇచ్చారు, నా దగ్గర నువ్వు ఉన్నప్పుడు ప్రతి క్షణము నువ్వు ఏం చూసావో డైరీలో రికార్డ్ చేసి పెట్టు అన్నారు బాబా। మధ్య మధ్యలో అతను పిలిచి ఏం రాసావు ఒకసారి చదువు అనేవారు। అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఒక్క మాట కూడా ఎక్స్ట్రా రాయకుండా, ఒక్క మాట కూడా తగ్గించేయకుండా అంత జాగర్తగా అతని హిందీలో రాశాడు దాన్ని। అది ఈ మధ్యన బయటికి వచ్చింది, దాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి ఇప్పుడు ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చింది। ఇంకా మన దేశంలో ఇంకా విడుదల అవ్వలేదండి, ఇది అమెరికాలో విడుదలయ్యింది। అయితే బాబా మనకు ఒక కాపీ మనకు పంపించారు, అది మనం చెప్పుకోవడం కోసం అని। మనవు గనక మహారాజాదులో బాబాతో పాటు అక్కడ ఉండేటువంటి అవకాశం మనకు వస్తే అది ఎలా ఉంటుందో ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది। అది బాబా వచ్చారు, కూర్చున్నారు, మళ్ళీ బాబా వెళ్ళిపోయారు, ఇలా మాట్లాడారు బాబా, ఇవన్నీ రోజువారీ సంఘటన, డైరీ కదండి, జరిగింది జరిగినట్టుగా యథాతథంగా రికార్డ్ అయి ఉందన్నమాట దీనిలో। ముఖ్యంగా బాబా ఒకరోజు మానవుడు శారీరకమైనటువంటి వాంఛలకు ఎంతగా లొంగిపోయి ఉంటాడో వివరణ ఇస్తున్నటువంటి సందర్భం ఆఖరిసారిగా మనం చదువుకున్నాం। అంటే ఈ శారీరకమైన వాంఛలు తీర్చుకోవడానికి ఎంతవరకైనా సరే మనిషి వెళ్ళిపోతాడు అనేటువంటిది బాబా వివరించి చెప్పారు। ఉదాహరణకు వీళ్ళ బంధువు ఒకడు మూతి మీద మీసాలు మలవలేదని ఒక తొండని అది నూనెలో వేయించి అది ఆ నూనె రాసుకుంటే తగ్గుతుందని ఎవరో చెప్పారట। అది అతను ఆ తొండని పట్టుకుంటే వెంటనే, ఇతను యువకుడుగా ఉన్నాడు బాబా, ఇంకా మేర్వానిగా ఉన్నాడు, వెంటనే ఆ తొండని పట్టుకొని బయటికి విసిరేశాడు। విసిరేస్తే లాగి ఒక చెంప దెబ్బ కొట్టాడు అతను బాబాని। వెనకాల షెరియార్ చూసి పరిగెత్తుకొచ్చి అతన్ని చాచి కొట్టాడనమాట। అంటే తన కొడుకంటే అంత ఇష్టం అతనికి షెరియార్కి, బాబా మీద ఈగవాలిన అతను భరించలేకపోయేవాడనమాట। ఆ విషయాన్ని బాబాయే స్వయంగా ఒకరోజు వీళ్ళందరూ ఉండగా చెప్పారు। బాబా ఎండెడ్ బై అబ్జర్వింగ్, ఆల్ ఆఫ్ మై క్లోజ్ రిలేటివ్స్ అండ్ దోస్ హూ స్టడీడ్ విత్ మీ అట్ స్కూల్ లవ్ మీ మచ్. దెన్ బాబా వెంట్ ఇన్. ఇది చెప్పిన తర్వాత బాబా ఇలా అన్నారు, మా బంధువులందరూ కూడా నేనంటే ఎంత ఇష్టమో వాళ్ళకి, అలాగే నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి సహాధ్యాయులు, ఉపాధ్యాయులు వాళ్ళు కూడా నేనంటే ఎంతగానో ప్రేమించేవారు. బాబా థర్డ్ స్టాండర్డో ఫోర్త్ స్టాండర్డో చదువుతూ ఉండగా స్కూల్ మారిపోవలసి వచ్చింది, వాళ్ళ నాన్న ఇల్లు మారిపోయాడు, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ స్త్రీ ఆవిడ ఈ నాలుగో తరగతి చదివి కుర్రాన్ని ఇంటికి రమ్మని భోజనానికి పిలిచి అతన్ని పట్టుకొని బావురు అని ఏడ్చిందట, అది లాట్ మెహర్లో రికార్డ్ అయి ఉంది। అంటే ఆయన బాల్యము నుంచే అంత ప్రేమను కురిపిస్తూ ఉండేవాడు, ఆయన బంధువులు కాని, అతనితో చదువుకునేవాళ్ళు కాని, అతనికి చదువు చెప్పే ఉపాధ్యాయులు కాని ఆ ప్రేమకు ప్రభావితులు అవుతూ ఉండేవారు. ఇది చెప్పేసి బాబా తన గదిలోకి వెళ్ళిపోయారు. ఇన్ ద సెకండ్ సెషన్ ఆఫ్ ద డే వీ ప్లేడ్ కార్డ్ దెన్ బాబా కేమ్. ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ బాబా వచ్చేవారు, భోంచేసి విశ్రమించిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ రోజు వచ్చేవారు. వచ్చినప్పుడు అందరితో కలిసి ఈ కార్డ్స్ ఆడారు బాబా. 25th August 1959, ఇది డైరీ కాబట్టి రోజువారీ వివరాలు రాసుకుంటూ వెళ్ళాడు. 25th August 1959
59వ సంవత్సరం. When Baba came in the hall, after doing work in Kaikubar's room, the mandali assembled quickly. ప్రతి రోజు బాబా యొక్క దినచర్య ఏమిటంటే, ఉదయం సుమారు 9 నుంచి 10లోగా ఆయన పై గదిలో ఉండేవారు. ఇప్పుడు మన మెహరాజాదులో మెహరామాయి బాబా బెడ్రూమ్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో పై అంతస్తులో ఉండేవారు బాబా. అయితే ఆయనకి 2వ యాక్సిడెంట్ తర్వాత నడవలేకపోయేవారు. అంచేత ఒక కుర్చీకి ఇటు 2 కర్రలు వెనక 2 కర్రలు కట్టి లిఫ్ట్ చేయర్ అంటారు, ఇద్దరు మనుషులు మోసుకొని బాబాని కిందకి తీసుకొచ్చేవారు. ఆ మండలి హాల్లో కూర్చోబెట్టేవారు. రాగానే ముందు కైకోబాది గది ఉండేది, ఆ పక్క గది. మనం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ కైకోబాది గది చూడొచ్చు. మనం ఇప్పుడు పైన బోర్డు కూడా ఉంటుంది, కైకోబాద్స్ రూమ్ అని ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళి బాబా కైకోబాద్ అరగంట సేపు అలా కూర్చునేవారు ఇద్దరు. అయితే బాబా అన్నారు, నా విశ్వ కార్యక్రమాన్ని చేసుకుంటాను ఆ టైంలో కైకోబాద్ ద్వారా అని చెప్పేవారు బాబా. మొట్టమొదట కైకోబాద్ గదిలోకి వెళ్ళి అప్పుడు అక్కడ పూర్తి చేసుకుని మళ్ళీ హాల్లోకి వచ్చేవారు బాబా. బాబా ఇలా రాగానే ఎక్కడెక్కడ పనుల్లో ఉన్న మండలి వాళ్ళు మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చి బాబా చుట్టూ కూర్చున్నారు. ఫర్ సమ్ టైమ్ బాబా సాట్ ఆన్ ద చైర్ విత్ హిస్ ఐస్ క్లోజ్. బాబా తన కుర్చీలో, మండలి హాల్లో సోఫా ఉంటుంది కదండి, మండలి హాల్లో మేరాజాదలో, అందులో కళ్ళు మూసుకొని చాలాసేపు అలా కూర్చున్నారు. His legs were stretched out on a bamboo footstool in front of his chair and covered with a sheet. కాళ్ళు నొప్పి, నడుము నొప్పి ఇవన్నీ విరిగిపోయిన 2వ యాక్సిడెంట్లో. అంచేత నేల మీద పెడితే కాళ్ళు నొప్పి వస్తుందని వెదురుతో తయారు చేసిన స్టూల్ ఒకటి పెట్టి దాని మీద ఇలా కాళ్ళు పెట్టుకునేవారు. చల్లగా ఉంది కాబట్టి కాళ్ళ మీద ఒక దుప్పటి పరిచారు బాబాకి. ఏ కూల్ బ్రీజ్ వాజ్ బ్లోయింగ్, చల్లటి గాలి విసురుతూ ఉంది. బాబా కంటిన్యూ టు రెస్ట్ విత్ హిస్ ఐస్ క్లోజ్. బాబా కళ్ళు మూసుకుని అలా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ హీ ఓపెన్ హిజ్ ఐస్ అండ్ జెస్చర్డ్ ఫర్ ది మండలి టు గో అవుట్ సైడ్. కాసేపటి కళ్ళు తెరిచారు, మీరంతా హాలు బయటికి వెళ్ళండి అన్నారు మొత్తం మండలి వాళ్ళందరినీ. ఆల్ వెంట్ అవుట్ అండ్ బాబా రిమైండ్ అలోన్ ఫర్ సమ్ టైమ్. కొంతసేపు 10 నిమిషాలు పావుగంట బాబా ఒక్కరే ఉన్నారు హాల్లో, అందరూ బయటే ఉన్నారు. Then when Baba's clapping was heard, the mandali went back into the hall. అప్పుడు బాబా ఇలా తప్పట్లు కొట్టి రండి లోపలికి మళ్ళీ అన్నారు. అందరూ లోపలికి వెళ్ళారు బాబా సైడ్. అప్పుడు బాబా ఇలా చెప్పారు వీళ్ళకి, నో వన్ షుడ్ డూ ఎనీథింగ్ విచ్ డిస్టర్బ్స్ మై మూడ్. నా చిత్తాన్ని భంగపరిచేటువంటి ఏ పని కూడా ఎవడూ చేయకూడదు, అంటే ఆయన్ని ఎవడూ డిస్టర్బ్ చేయకూడదు. When I come into the hall, all should come inside quickly. నేను హాల్లోకి రాగానే అందరూ వచ్చేయాలి, క్షణంలో వచ్చేయాలి అందరూ. If someone has some pending work, he should not bother about it, but come and sit near me for some time. ఏదైనా పని మధ్యలో ఉన్నాడనుకో ఒక వ్యక్తి, అయినా సరే ఆ పని అలా వదిలిపెట్టేసి వెంటనే నా దగ్గరికి వచ్చేయాలి, కాసేపు కూర్చోవాలి నా దగ్గర. దెన్ ఆఫ్టర్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ మీ హీ కెన్ గో. అలా 5 నిమిషాలు కూర్చున్నాక బాబా నేను మధ్యలో వదిలేసి వచ్చాను పని, నేను వెళ్తానని నా అనుమతి తీసుకుని వెళ్ళాలి. అంతేగాని వాడు ఎందుకు రాలేదు అని నేను ఆలోచించేసే పరిస్థితి రానివ్వకూడదు. మీరు వచ్చేసి కూర్చోవాలి, తర్వాత నన్ను అడిగి మీరు వెళ్ళాలి బయటికి. బట్ డోంట్ లీవ్ వితౌట్ మై పర్మిషన్. నా అనుమతి లేకుండా ఎవడు వాడంతటి వాడు బయటికి వెళ్ళిపోవద్దు సుమా. టు ఫ్రాన్సిస్ బాబా సెడ్, ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అప్పుడప్పుడే బాబా దగ్గరికి వచ్చి మెహరాజాదులో మకా ఉంటూ ఉన్నాడు. ఇతను ఆస్ట్రేలియన్ మహాపండితుడు, కవి. ఇతను గత రోజుల్లో మనం చదువుకున్నాం, ఒక సలహా ఇచ్చాడు బాబాకి. ఏమిటి, నవజీవనంలో బాబా వాడినటువంటి ఎద్దుల బండి ఉంది, క్యారవాన్ అంటాం మనం. మెహరాజాదులో బ్లూ బస్కి లోపల పక్కన ఒక ఆ ఎద్దుల బండి రంగు వేసి ఉంటుంది, చూశారు కదండి. అది అప్పటికి రంగు లేదు, వెలిసిపోయి ఉంది. బాబా అవతార పురుషుడైన నువ్వు వాడినటువంటి ఈ బండిని ఇలా విడిచిపెట్టేయడం ధర్మం కాదు కదా, దాన్ని బాగు చేయించి అందంగా ఉండి ఇలా చేద్దాం, అది పరిమందికి భవిష్యత్తులో దర్శనం కోసం ఎంతోమంది వస్తారు కదా అన్నాడు. చాలా బాగుంది నీ ఐడియా, నేను 1000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నాను నీకు అని కూడా బాబా చెప్పారు ఆ రోజుల్లో. అయితే నువ్వే చెయ్యి ఆ పని, వర్కర్స్కి ఎవరికి ఇవ్వకు, వాళ్ళకి తెలియదు దాని విలువేంటో అన్నారు. నేనే చేస్తానన్నాడు. ఈ సందర్భంగా టు ఫ్రాన్సిస్ బాబా సార్,
మరి ఫ్రాన్సిస్ ను ఉద్దేశించి ఇలా అన్నారు బాబా ఇన్ కనెక్షన్ విత్ ద రిపేర్స్ టు ద బార్ ఇట్ విల్ బి ఎనఫ్ టు పెయింట్ ఇట్ బికాజ్ ఎనీ వర్క్ ఇన్వాల్వింగ్ హ్యామరింగ్ ఇస్ అండర్టేకెన్ ఇట్ ఈస్ లైక్లీ టు డిస్టర్బ్ అండ్ స్పాయిల్ మై మూడ్ నువ్వు రంగులే చాలు అంతేగాని ఆ చెక్క మారుద్దామని దానికి చుట్టుతోటి ఉలితో సౌండ్లు చేస్తే ఆటంకం అయిపోద్ది నాకు ఇట్ విల్ హ్యావ్ టూ డిజడ్వాంటేజెస్ దానిలో రెండు నష్టాలు ఉంటాయి ఇఫ్ యు ఆర్ బిజీ ఇన్ వర్క్ అండ్ ఐ కాల్ యూ యూ బీయింగ్ లేట్ విల్ డిస్టర్బ్ మై మూడ్ నువ్వు ఈ పని చేస్తూ ఉన్నావు అనుకో నేను నేను పిలిచాననుకో ఇవన్నీ అక్కడ పడేసి చేతులు కొడుక్కొని రావడానికి నీకు రెండు నిమిషాలు పడింది ఈలోగా ఏడా ఫ్రాన్సిస్ అని నా బుర్ర నీ గురించి ఆలోచించవలసి ఉంటుంది నా మూడ్ డిస్టర్బ్ అవుతుంది అండ్ యువర్ కమింగ్ లీవింగ్ ది నెసెసరీ వర్క్ లీవింగ్ ది మెటీరియల్ స్కాటర్డ్ ఈజ్ లైక్లీ టు కాజ్ ఎ డిలే ఇన్ కంప్లీటింగ్ దిస్ జాబ్ నువ్వేం చేయాలి ఈ సుత్తులు రంపాలు పెట్టుకుని ఈ పని చేస్తూ ఉంటావు అవి అలా వదిలేయలేవు కదా అవన్నీ నువ్వు సర్ది మళ్ళీ వస్తావు మళ్ళీ వెళ్ళి అవన్నీ బయటికి తీయాలి నువ్వు రెండు రోజుల్లో చేసేది వారం రోజులు అవుద్ది సో నేను నీకు అప్పచెప్పిన పని చేయడానికి నీకు కూడా ఆలస్యం అయిపోతుంది పెయింటింగ్ అయితే పర్వాలేదు డబ్బాలో బ్రష్ పడితే వచ్చేయచ్చు మళ్ళీ వెళ్ళిపోయి ఆ డబ్బా తీసుకుని రంగు వేయి యూ వుడ్ నాట్ లైక్ దాట్ అండ్ ప్రిఫర్ దాట్ దేర్ నాట్ బి ఎనీ హాల్ట్ ఇన్ ద వర్క్ యూ ఆర్ చార్జెడ్ ఇలా నువ్వు పని పూర్తి చేయడం లేట్ అవడం నీకు ఇష్టం లేదు అది నాకు తెలుసు దాట్ వుడ్ పీంచ్ యు అది నీకు అది ఇబ్బంది పెడుతుంది నిన్ను ఐ విల్ నాట్ లైక్ దట్ ఐదర్ యాజ్ ఐ వుడ్ నాట్ లైక్ దేర్ టు బి ఎనీ డిలే అంచేత నీకు లేట్ అయిందని నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు నా దగ్గరికి నువ్వు రావడం లేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు దేర్ ఫోర్ ఫస్ట్ డూ దాట్ వర్క్ విచ్ డస్ నాట్ డిస్టర్బ్ మై మూడ్ అంచేత రంగు వేయడం ఉంది కదా అది నాకేం ఆటంకం కలిగించదు ఆ పని చేయను చాలు దిస్ టైమ్ డిమాండ్ ఇన్ బాబాస్ వర్డ్ ద వరల్డ్ ఈజ్ ఎట్ స్టేక్ అండ్ మై హెల్త్ ఈజ్ ఆల్సో ఎట్ స్టేక్ బాబా అన్నారు ఇప్పుడున్న కాలం ఎలాంటిదంటే ప్రపంచము ప్రమాదంలో ఉంది నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది ఇబ్బందిగానే ఉంది ఫ్రెండు వన్ ఆఫ్ ద నైట్ వాచ్మెన్ వాజ్ ఆస్క్డ్ బై బాబా వాట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ మై హెల్త్ లాస్ట్ నైట్ ఆ రాత్రి పెండు అనేటువంటి మండలి సభ్యుడు రాత్రి కాపలా డ్యూటీ చేశాడు బాబా గదిలో పెండుని అడిగారు చెప్పరా నువ్వు వీళ్ళందరికీ రాత్రి ఎలా నేను ఇబ్బంది పడ్డాను నా ఆరోగ్యం విషయంలో చెప్పు అన్నారు పెండు రిప్లై లాస్ట్ నైట్ బాబా హెల్త్ వాజ్ వెరీ బ్యాడ్ రాత్రి బాబా ఆరోగ్య పరిస్థితి చాలా చాలా తీవ్రంగా ఉంది దీస్ డేస్ హీ జనరల్లీ ఫీల్స్ అన్వెల్ ఎట్ నైట్ ఈ మధ్యకాలంలో ప్రతి రాత్రి ఆరోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు బాబా బట్ ఎస్టర్డే ఇట్ వాజ్ వర్స్ నిన్న మరీ ప్రత్యేకంగా చాలా చాలా కష్టంగా ఉంది బాబాకి ఆరోగ్య పరిస్థితి బాబాస్ ఫేస్ ఆల్సో అపియర్డ్ డార్క్ టుడే ఆ రోజు బాబా ముఖం బాగా ఆ రంగు వడిలిపోయినట్టు కనిపించి చాలా తెల్లగా ఉంటుంది బాబా యొక్క శరీర వర్ణం కానీ ఆ రోజు వడిలిపోయినట్టుగా కనిపించారు అండ్ హిస్ బ్లడ్ ప్రెషర్ వాజ్ స్టిల్ ఎలివేటెడ్ బీపీ కూడా చాలా ఎక్కువగా ఉందట బాబాకి టుడే బాబా హ్యాడ్ ఎ ప్రేయర్ రిటర్న్ బాబా అన్నారు నేను ఒక ప్రార్థన చెప్తాను కాగితం పెన్న పట్టుకుని రండి నేను చెప్పింది రాయండి అన్నారు బాబా బాబా హ్యాడ్ అలోబా పెర్ఫార్మ్ నమాజ్ బాబా అలోబాని పిలిచి నువ్వు నమాజ్ చెయ్యన్నారు అండ్ హ్యాడ్ ఎరీచ్ రిసైట్ ద డెహ్రాడూన్ ప్రేయర్ డెహ్రాడూన్ ప్రేయర్ అంటే ప్రభుస్థుతి బాబా డెహ్రాడూన్లో ఉండగా ఇచ్చారు ఆ ప్రార్థనని అంచేత ఆ రోజుల్లో దాన్ని డెహ్రాడూన్ ప్రేయర్ అని పుకార్ గుర్తుపెట్టుకున్నాడనమాట అది ఎరిచ్ చదివించారు ఎరిచ్ చేత దెన్ ది ఫాలోయింగ్ ప్రేయర్ వాజ్ డిక్టేటెడ్ ఆ తర్వాత బాబా ఇరుగు ఈ ప్రార్థనని డిక్టేట్ చేశారు కొత్త ప్రార్థన అది అప్పుడు బిఫోర్ డిక్టేటింగ్ ఇట్ బాబా సెడ్ అది చెప్పి వ్రాయించే ముందు బాబా ఇలా దాని గురించి ఉపోద్ఘాతం చెప్పారు లాస్ట్ నైట్ వెన్ ఐ వాజ్ ఇన్ ఎ వెరీ పెయిన్ఫుల్ స్టేట్ దిస్ ప్రేయర్ స్ప్రంగ్ అప్ నిన్న రాత్రి చాలా తీవ్రంగా నేను నొప్పితో బాధపడుతూ ఉండగా నా మదిలో ఈ ప్రార్థన మెదిలింది తొలిసారిగా ఇది అప్పుడు ఉదయించింది నా మనసులో ఫస్ట్ ఐ కమిటెడ్ ఇట్ టు మెమరీ మొట్టమొదట ఆ ప్రార్థన రాగానే నేను కంఠస్థం చేసింది దాన్ని ఎందుకంటే నేను మర్చిపోతే మీకు చెప్పలేను కదా నేను అంచేత మర్చిపోకుండా దాన్ని పదే పదే పదిసార్లు వల్లి వేసుకుని నా బుర్రలో ఏ ప్రార్థన అయితే వచ్చిందో దాన్ని గుర్తుంచుకున్నాను నేను నౌ ఐ విల్ డిక్టేట్ ఇట్ టు యూ ఇప్పుడు మీకు నేను చెబుతాను రాయన్నారు
Beloved God, help us all to love you more and more and more and more and still yet more until we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhaman until the very end. ఇప్పుడు అన్నమాట ఈ ప్రార్థన మనం నిత్యం చేస్తున్నామే ప్రియదైవమా అనేటువంటిది అప్పుడు బాబా చెప్పారు ఆ ప్రార్థన. ఆ రాత్రి బాబాకి మదిలో స్ఫురించిందన్నమాట. 25 ఆగస్టు 1959 నాడు చెప్పి వ్రాయించారు ఈ ప్రార్థనని బాబా. బాబా సెట్ దట్ ద ప్రేయర్ వుడ్ బి రిసైటెడ్ అంటిల్ ది 28th. అంచేత 4 రోజుల పాటు రోజు ఈ ప్రార్థనని చేద్దాం అన్నారు బాబా. అడ్రస్సింగ్ ఫ్రాన్సిస్, బాబా కమెంటెడ్ అప్పుడు ఫ్రాన్సిస్, అప్పటికే మహాకవి పండితుడు అతను, ఫ్రాన్సిస్ తో బాబా ఇలా అన్నారు. ద మహమ్మదన్ వే ఆఫ్ ప్రేయింగ్ టు గాడ్ ఈజ్ దట్ విచ్ వాజ్ పెర్ఫార్మ్డ్ బై అలోబా. ఇప్పుడు అలోబాతోటి నేను నమాజ్ చేయించి అని చూశారు కదా మీరు, ఇలా కాళ్ళు ఇలా పెట్టి వజ్రాసనంలాగా వేశాడు కదా, ఇది మహమ్మదీయుల ప్రార్థన రీతి, ఇది ఇలా చేస్తారు వాళ్ళు. ద పార్సీ వే ఆఫ్ వర్షిప్పింగ్ ఇస్ డిఫరెంట్. అదే పార్సీలు ప్రార్థన చేయడం అది ఇంకొక వింతగా ఉంటుంది, ఇంకో రకంగా ఉంటుంది. ది హోల్డ్ ఎ సీక్రెట్ థ్రెడ్ ఇన్ ఎ స్పెషల్ మేనర్ అండ్ కంప్లీట్ దేర్ వర్షిప్ అట్ ది ఫైర్ టెంపుల్. వాళ్ళు మొలతాడు లాంటిది ఒక యజ్ఞోపవీతం జంజీల్ లాంటిది ఉంటుంది వాళ్ళకి, అది ఇలా రెండు చేతులతో ఇలా పట్టుకుని అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, అది వాళ్ళ స్టైల్. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ హిందూ వర్షిప్. అది హిందువులు కూడా చాలా చాలా పద్ధతులు ఉన్నాయి వాళ్ళలో కూడా. వాట్ ప్రొసీజర్ డు ద క్రిస్టియన్ సడప్. ఫ్రాన్సిస్ క్రైస్తవుడు కాబట్టి మీ క్రైస్తవులు ఎలా ప్రార్థన చేస్తారో చెప్పయా నువ్వు అన్నారు బాబా. ఫ్రాన్సిస్ మేడ్ ది సైన్ ఆఫ్ ద క్రాస్ లైక్ ఎ క్యాథలిక్. ఇలా ఇలా అన్నాడు క్రైస్ట్, అంతే కదా క్రైస్తవులు ఇలా అనుకుంటారు కదా, మేము ఇలా అనుకోని ఆ ప్రార్థన చెప్తాం బాబా అన్నాడు. ఎవ్రీ రిలీజియన్ హ్యాజ్ సెరిమనీస్ అండ్ రిచువల్స్ బాబా కంటిన్యూడ్. అప్పుడు బాబా అన్నారు ప్రతి మతములో కూడా ఆచారాలు, మత నియమాలు, తంతులు ఇవన్నీ తప్పనిసరిగా ఒక భాగంగా ఉంటాయి ప్రతి మతంలోనూ కూడా. దే ఆర్ లైక్ డ్రై బోన్స్. అస్సలు లేశమంతా కూడా మాంసము లేకుండా ఉన్న ఒక దుమ్ముని కుక్క గంటసేపు దాన్ని కొరుకుతూ ఉంటుంది, దానికి ఏమైనా ఆకలి తెరద్దా అది. చూసారా, అస్సలు మాంసము లేనటువంటి ఒక ఎముకను ఎంతో ప్రయాసపడి కుక్క కొరికి కొరికి పళ్ళు నొప్పి తప్ప ఆకలి ఎలాగైతే తీరదో, ఈ మత ఆచారాలు వ్యవహారాలు కేవలము తంతుగా చేయడం వలన భగవంతుడికి ఏ విధంగానూ నీ ప్రార్థన చేరదు అని ఆ రోజు చెప్పారు బాబా. లవ్ హ్యాజ్ నో బాండేజ్. అది ప్రేమ, అది బంధనాలు కలిగించదు. ద ప్రేయర్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్. హృదయము చేసే ప్రార్థనే అత్యంత గొప్పదైన ప్రార్థన అని చెప్పొచ్చు. వాడు 700 శ్లోకాలు కంఠస్థం పట్టేసి ఇక్కడి నుంచే వదిలేస్తున్నాడు అనుకుని వేస్ట్ అన్నారు బాబా. హృదయంతో ఒక్క నిమిషమే ప్రార్థన చేసినా అది నేరుగా ఆయనకి వినపడుతుంది, ఎందుకని హృదయం యొక్క భాషను భగవంతుడు వింటాడు. బుర్రవాడేటువంటి భాష, నాలికలు విసిరే పదాలు ఇవి ఆయనకు అందవు. ద మాస్టర్స్ ప్రేయర్ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఫోర్స్ అండ్ మీనింగ్. నేను చెప్పిన ప్రభుస్థుతి ఉంది, దానిలో చాలా లోతైనటువంటి శక్తి దాగి ఉంది, దానిలో విపరీతమైన అర్థం ఇమిడి ఉంది. దట్ ఈజ్ వై ఐ హ్యావ్ గివెన్ ఇట్ టు ది వరల్డ్. ఆ కారణంగానే ప్రపంచానికి ఒక వరప్రసాదంలాగా ఆ ప్రార్థనని వసగాను నేను. ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కాక బికేమ్ సిక్. మధ్యాహ్నము కాకాదార్య అనేటువంటి మండలి సభ్యుడు, అతనికి తీవ్రంగా గుండె నొప్పి వచ్చింది ఉన్నట్టుండి. హీ హ్యాస్ హ్యాడ్ హార్ట్ అటాక్. అయితే గతంలో చాలాసార్లు అతనికి ఈ గుండెపోటు రావడం ఇదంతా మామూలు అయిపోయింది. బట్ ఫర్ ది పాస్ట్ 10 ఇయర్స్ ఈ సంహో పుల్లింగ్ అని 10 ఏళ్ల నుంచి ఇదే గొడవ. బండి మాత్రం దొర్లించి ఎత్తున్నాడు, ఇలా నొప్పి వస్తుంది 2 రోజులు పడుకుంటున్నాడు, 3 రోజులు మళ్ళీ మామూలే ఇలాగే నడుస్తోంది. డాక్టర్ గోహర్ ఎక్స్ప్రెస్ హెర్ హెల్ప్లెస్నెస్ బిఫోర్ బాబా. గోహర్ బాబా దగ్గరకు వచ్చింది, బాబా నా వలకాది, ఇది వైద్యం చేసి చేసి ఇది రాకుండా మాత్రం చేయలేకపోతున్నాను నేను, నా శక్తికి మించిపోయింది వీడి పరిస్థితి అని చెప్పింది. బాబా సెంట్ కాకా ఎ మెసేజ్ టు రిమైన్
resting in his room, forget everything and continue repeating Baba's name. Baba went and ఒక కౌరు పంపించారు ఒక మండలి సభ్యుడితో కాక భార్యకి, నిశ్చింతగా నీ గదిలో కూర్చు, హాయిగా విశ్రాంతి తీసుకో, నా నామాన్ని నిరంతరాయంగా చేస్తూ ఉండు, అన్నీ మర్చిపో, ఏమి వర్రీ అవ్వకును దేని గురించి అని కబురు పంపించారు బాబా. ట్వైస్ బాబా హింసెల్ఫ్ వెంట్ టు కాకాస్ రూమ్ అండ్ ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ ఫర్ కాకా, స్ట్రోకింగ్ హిజ్ బాడీ అండ్ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది మండలి యాజ్ టు హౌ కాకా షుడ్ బి అటెండెడ్ టు. బాబా కూడా ఆ రోజు రెండు సార్లు ఆ కాక భార్య గదిలోకి వెళ్లారు, అతని బొగ్గలు నిమిరారు, అతని గుండెల మీద ఇలా రాశారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పారు ఇతని ఎలాగ సపర్యలు చెయ్యాలి, ఇతన్ని మీరు ఎలా చూసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తలు కూడా చెప్పారు బాబా. అడ్రస్సింగ్ ది మండలి బాబా సెడ్, మండలి వాళ్ళని ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు, యు నీడ్ నాట్ వరీ అబౌట్ వాట్ ఎవర్ ట్రబుల్ కాక మే హ్యావ్ టు ఫీ. వాడు చాలా అపసోపాలు పడిపోవచ్చు, వాడు అమ్మో నొప్పి అమ్మో అనొచ్చు, మీరేం పట్టించుకోకండి, ఏం అవదు వాడికి, మీరేమి చింతించవలసిన అవసరం లేదు, హీ విల్ బి వెరీ వెల్ సూన్, తొందరలో వాడు మళ్ళీ మామూలు అయిపోతాడు, హీ విల్ నాట్ డై నౌ, ఇప్పుడైతే చావడు వాడు. ఓకే, అంటే అంత తేలిగ్గా అంత తమాషాగా బాబా చెప్తూ ఉండేవారు. ఒకచోట డాక్టర్ డాంకిన్ తన డైరీలో రాసుకుంటాడనమాట, బెంగళూరులో ఉన్నారు బాబా, అది 1930-40 మధ్యలో ఉన్నప్పుడు, నాని గాలి అని రేనో గాలి తల్లి ఆవిడ, ఆవిడ చనిపోయింది, బాబా దగ్గరుండి అంత్యక్రియలు ఎలా చేయాలో చెప్పేశారు డాంకిన్కి రేనో గాలికి. అతను రాసుకున్నాడు బాబాతో చావు కూడా ఒక ఉత్సవంగానే ఉంటుందన్నాడు, ఎందుకంటే ఆయన అసలు బాధ అనేది లేచి మాత్రం కూడా కనపడనీయకుండా చేసి అంత హుషారే అంత సరదాయే పోయిడా పోనే అనేవారు ఆయనంటే, ఏమైంది వాడికి, ఏమి నష్టం లేదు వాడికి, ఏమి చింతించవలసిన అవసరం లేదు, ఇలా చెప్తూ ఉండేవారు అన్నమాట. అంచేత ఇక్కడ బాబా అన్నారు వాడు ఇప్పుడేమి చావుడు, మీరు ఊరికి ఎక్కువ వరి అయిపోకండి అని చెప్పారు బాబా. ఎరీట్ వాజ్ స్పెషల్లీ టోల్డ్ బై బాబా సెపరేట్లీ దట్ హీ షుడ్ ఈట్ వెల్ అండ్ బీ హ్యాపీ. ఆ తర్వాత ఇరిచిని పిలిచి, ఏమిరా నిన్ను చూస్తే నాకు ఆందోళనగా ఉంది, సరిగ్గా తిను, కంటిన్యూగా తిను, నువ్వు హుషారుగా ఉండు, నవ్వుతూ ఉండు, అలా ఉండు, ఒక సీరియస్గా అని ఇరిచి కూడా బాబా చెప్పారు. డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ సెషన్ అలోబా కేమ్ ఇన్ టు ది హాల్ డ్రెస్డ్ యాజ్ ఏ పుష్ కార్ట్ గ్రామ్ హాకర్ విత్ ఎ ఫాల్స్ ముస్టేజ్ అండ్ హీ పెర్ఫార్మ్డ్ ఎ స్కిట్. మధ్యాహ్నం అలోవా రంగులు ఇవి వేసుకొని మేసాలు తగిలించుకుని వచ్చాడు, అంటే మేకప్ చేసుకుని వచ్చాడనమాట. ఒక బండి తోసుకుంటూ పల్లీలు శనగలు అమ్ముతూ ఉండి శనగలు అమ్ముకుంటూ అది ఒక నాటిక వేశాడనమాట, ఒక హాస్య నాటికను వేశాడు. ది ఎంటైర్ మండలి హ్యాడ్ అసెంబ్ల్ నియర్ బాబా ఇంక్లూడింగ్ కాక హూ వాజ్ మేడ్ టు సీట్ నియర్ బాబా. బాబా కూర్చున్నారు, చుట్టూ మండలి అంతా ఉన్నారు, ఆ గుండుపోటు గారిని వాడిని కూడా తీసుకురండి అన్నారు, అతను కూడా తీసుకొచ్చారు, బాబా పక్కనే కూర్చోబెట్టారు. ఇతను ఈ నాటికని హాస్య నాటికని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ద విమెన్ మండలి వర్ ఆల్సో ప్రెజెంట్ అట్ ద బ్యాక్ ఆఫ్ ది హాల్. మండలి హాల్ అనగానే మనం మెహరాజాదులో మండలి హాల్ పొడుగ్గా ఉంటుంది కదా, మధ్యలో కత్తిని కట్టారు, వెనక పక్కన స్త్రీ మండలి వాళ్ళని కూడా కూర్చుని చూడమన్నారు. అలోబా వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ స్ట్రోడ్ ఫ్రమ్ వన్ అండ్ ఆఫ్ ది హాల్ టు ది అదర్ లైక్ ఎ గ్రామ్ హాకర్. అలోబా అసలు ఏం మాట్లాడకుండా తినగా వచ్చేసాడు, ఇవి బండి తోసుకుంటాను, శనగలు అని యువతల గోడ నుంచి అవతల గోడ వరకు తిరిగేస్తూ ఉన్నాడు ఇటు అటు. ఎట్ ఫస్ట్ టూ ఆఫ్ ది మండలి మిస్టుక్ హిమ్ ఫర్ సమ్వన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ వన్ హీ స్టార్టెడ్ కాలింగ్ అవుట్ గ్రామ్స్ ఫర్ సేల్ ఆల్ న్యూ ఇట్ వాజ్ అలోబా. ముందు ఇతనేం మాట్లాడలే, ఈ బండి పట్టుకుని తిరుగుతున్నాడు. ఇద్దరు మండలి వాళ్ళు ఎవడీడు ఇలా వచ్చేసాడు మనకి చెప్పకుండా, ఇలా ఇక్కడికి వచ్చేసాడు బండి పట్టుకొని అనుకున్నాడు. కానీ నోరు తెరిచి శనగలు అనగా అమ్మ మన అలోబాగాడే అని గుర్తుపట్టారు వాడు. ది అట్టరింగ్ హిస్ గ్రామ్ కప్లెట్ అలోబా టోల్డ్ గ్రామ్ టు ది మండలి. మీకు గుర్తుందో లేదో గతంలో చదువుకున్నాం, మెహర్దాస్ అనేవాడు అలోబా కలిపి ఈ శనగలు అమ్మేవాడు ఆధ్యాత్మికం చెబితే ఎలా ఉంటుందో తమాషాగా కొన్ని పద్యాలు రాసి బాబాకి వినిపించేవారు, ఆ పద్యాలు పాడుతూ ఈ శనగలు అమ్ముతున్నాడు. మెనీ వాయిసెస్ ఫ్రమ్ ది మండలి వర్ హెడ్ ఈ మండలి వాళ్ళు కూడా ఇందులో పాత్రలు అనమాట. వాళ్ళు ఏమని, గివ్ మీ వన్ అనాస్ వర్త్, నాకు ఒక అనాశనగలు ఇవ్వాయి ఒకటనేవాడు, గివ్ మీ టూ అనాస్ వర్త్, ఇంకొకటి బేడ
బ్యాడ్ అంటే రెండు అనాలంటే బ్యాడ్ అనమాట. ఒక నాకు బ్యాడ శనగలిమ్మని ఇంకొకటి అనేవాడు. అండ్ మండలి వర్ గివెన్ ది గ్రామ్స్ ఇమీడియట్లీ ఇన్ పేపర్ ప్యాకెట్. కొన్ని పేపర్లో పొట్లం చింపుకొని వచ్చాడు, అది ఇలా చుట్టి దానిలో కొన్ని శనగలేసి ఇచ్చేవాడు. ఇరిచ్ పర్చేజ్ గ్రామ్ దిస్ వే మెనీ టైమ్స్. అయితే ఇరిచ్ రెండు మూడు సార్లు తీసుకున్నాడనమాట కొనుక్కొని. దో నన్ గేవ్ హిమ్ ఎనీ క్యాష్. అయితే ఇలా డబ్బులు ఇచ్చినట్టు ఇలా అనేవారు తప్ప ఎవరూ డబ్బులు ఇవ్వలేరు. అతను మాత్రం నిజం శనగలే తెచ్చిచ్చాడు వీళ్ళందరికీ కూడా. ద గ్రామ్స్ వర్ వెరీ టేస్టీ, చాలా చాలా బాగున్నాయట ఆ శనగలు, ఆ వేపని శనగలు అనమాట. మెహర్దాస్ హ్యాడ్ ప్రిపేర్డ్ దమ్ విత్ మచ్ ఎంతూజియాజం. మెహర్దాస్ అనేటువంటి శిష్యుడు, బాబా శిష్యుడు, చాలా ప్రేమతో అవన్నీ వేపి మంచి రుచిగా ఉండేలాగా తయారు చేసి పెట్టాడు. బాబా ప్రైజ్ అలోబా, బాబా చాలా బాగా చేసేవని అలోబాని మెచ్చుకున్నారు బాబా. ద మండలి ఆల్సో ప్రైజ్ ద టేస్ట్ ఆఫ్ ది గ్రామ్. వీడి యాక్షన్ ఏమో కానీ బాబా శనగలు మాత్రం అద్భుతం, చాలా బాగున్నాయి అన్నారు వాళ్ళంతా. ఆఫ్టర్ సమ్ టైమ్ బాబా వెంట్ ఇన్ సైడ్. తర్వాత బాబా తన గదిలోకి వెళ్ళిపోయారు. జస్ట్ బిఫోర్ ఈవినింగ్ బాబా అగైన్ కేమ్ అమాంగ్ ఎస్ ది మండలి. సాయంత్రం మళ్ళీ ఒకసారి మండలి వాళ్ళ మధ్యకు వచ్చారు బాబా. పాద్రి ఆల్సో కేమ్ దెన్. మెహరాబాద్ నుంచి పాద్రి అప్పుడే వచ్చాడు. బహుశా బాబా పిలిపించారు పాద్రిని. మీకు తెలుసో లేదో మెహరాబాద్లో మండలి హాల్ ఉంది కదండి, దానికి ఒక పక్కన ఒక ఫ్రీ హోమియోపతిక్ డిస్పెన్సరీ పాద్రి నడుపుతూ ఉండేవాడు. అంచేత పాద్రి ఒక డాక్టరే, హోమియో డాక్టర్. బహుశా కాకా బేరీ ఆరోగ్యం బాగులేరు కదా, అందుకని పిలిపించి ఉంటారు అతను. వాడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాడు కాబట్టి, డాక్టర్ కాబట్టి. బాబా హ్యాడ్ కాల్డ్ హిమ్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ పాద్రి టు అటెండ్ టు కాకా ప్రాపర్లీ. అదే అతను పిలిపించారు, జాగ్రత్తగా చూసుకోను ఆ కాకా ఆరోగ్యం అని చెప్పారు. మెహర్దాస్ వాజ్ ఆర్డర్డ్ టు బీ విత్ కాకా డ్యూరింగ్ ద నైట్. అలాగే మెహర్దాస్ ఏం చెప్పారంటే, రాత్రి ఆ కాకా బ్యారియా రూమ్లోనే ఉండు, ఆ పక్కనే నువ్వు ఉండు అన్నారు. హీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ టు సీట్ అన్ ఎ చైర్ బిసైడ్ కాకా. ఆ కాకా మంచం మీద పడుకుంటే నువ్వు పక్కన కుర్చీ వేసుకుని అక్కడ కూర్చుని ఉండు, నువ్వు పడుకోకు. అంటే మంచం మీద అది పడుకోకు, కుర్చీలో కూర్చుని ఉండు. వెన్ కాకా ఫెల్ అస్లీప్ మెహర్దాస్ కూడ్ స్లీప్ సిట్టింగ్ అన్ ది చైర్. అతను పడుకున్నాడు అనుకో, నువ్వు కూడా కుర్చీలో కూర్చుని కునుపాట్లు పడచ్చు పర్వాలేదు, కానీ కుర్చీలోంచి లేచిపోవద్దు నువ్వు. బట్ ఈ షుడ్ రిమైన్ అలర్ట్ అండ్ అటెండ్ టు కాకా అండ్ ది స్లైటెస్ట్ నాయిస్. అయితే కాకా దగ్గిన తుమ్మిన ఇలా ఇలా చేయిబెట్టి ఇలా అన్నా, నువ్వు వెంటనే మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఒక కన్ను అటు ఉంచి నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు అన్నారు. దెన్ యాజ్ బాబా వాజ్ గోయింగ్ ఇన్ సైడ్ ఆది కేమ్ విత్ జిఎస్ఎన్ మూర్తి. బాబా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఆది కారులో నగర్ నుంచి జిఎస్ఎన్ మూర్తిని తీసుకుని వచ్చాడు. 26 August 1959 1959 August 26. బాబా కేమ్ ఎర్లియర్ దెన్ యూజువల్ దిస్ మార్నింగ్. ఆవేళ పెందలాడే వచ్చేశారు బాబా. వెన్ ఈ వెంట్ టు కైకోబాద్ రూమ్ ఫర్ వర్క్, కైకోబాద్ వాజ్ నాట్ దేర్. తినగా కైకోబాద్ గదిలోకి వెళితే కైకోబాద్ లేడు అక్కడ. హీ వాజ్ టేకింగ్ ఎ బాత్ ఇన్ ది బాత్రూమ్ అండ్ హ్యాడ్ నాట్ యట్ రిటర్న్డ్. స్నానం కోసం బాత్రూమ్కి వెళ్ళాడు అతను, ఇంకా రాలేదన్నమాట బాత్రూమ్ నుంచి. హీ వాజ్ కాల్డ్ అండ్ కేమ్ ఇమీడియట్లీ. పిల్లనివాడిని వెంటనే ఆ డోర్ మీద తలుపులు కొట్టారు. ఏవై బాబా వచ్చేసాడు, నువ్వు ఇంకా రాలేదని. పాపం వెంటనే ఆ తుండు కూడా చుట్టుకొని పరిగెత్తికి వచ్చేశాడు. అండ్ అపోలోజైజ్డ్ ఫర్ బీయింగ్ అబ్సెంట్ అండ్ బాబా అరైవల్. బాబా క్షమించనను, నువ్వు వచ్చినప్పుడు నేను ఎదురు చూడడానికి బదులు నువ్వు నా కోసం ఎదురు చూడవలసి వచ్చింది అని క్షమించమని అడిగాడు. బాబా ఆర్డర్డ్ మీ టు స్టాండ్ గార్డ్ అండ్ సీ దట్ నో వన్ పాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కైకో బాత్రూమ్. బాబా కైకోబాద్ గదిలో కూర్చున్నారు, పుకారు రాస్తున్నాడు అనమాట. ఇదంతా ఈ బుక్ అంతా పుకారు రాసిందే. పుకారుని పిలిచారు, బాబా నువ్వేం చేస్తావుంటే ఆ గది ముందు నిలబడు, ఎవడు అటు ఇటు తిరగకుండా నేను ఇక్కడ ఉన్నంతసేపు ఎవడు కూడా అలా ఎవడు వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడ కాపలాకాయ డ్యూటీ చెయ్యి అన్నారు. ప్రీవియస్లీ కాకా హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ డ్యూటీ అండ్ ఐ యూజ్ టు బ్రింగ్ బాబా టు ద హాల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిజ్ వర్క్ దేర్. సాధారణంగా ఇది నా డ్యూటీ కాదు, గతంలో కాకా బ్యారియా చేసేవాడు ఈ డ్యూటీ. బాబా గదిలోంచి బయట దాగానే పరిగెత్తుకుని నేను వెళ్ళి బాబాని పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడిని, అది నా డ్యూటీ. కానీ ఇప్పుడు పాపం కాకా బ్యారియా మరి మంచం మీద ఉన్నాడు కదా, అంచేత ఈ డ్యూటీ నాకు అప్పగించారు బాబా. దిస్ న్యూ అరేంజ్మెంట్ వాజ్ డ్యూ టు కాకాస్ ఇల్నెస్. కాకా ఆరోగ్యం బాగోకపోవడం వల్లే ఆ డ్యూటీ నేను చేశాను. ఆఫ్టర్ ఫినిషింగ్ హిజ్ వర్క్ ఇన్ కైకోబాద్ రూమ్ బాబా కేమ్ టు ది హాల్. ఆ కైకోబాద్తో పని అయిపోయాక హాల్లోకి వచ్చారు.
హీ సెంట్ ఫర్ మూర్తి అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ది మండలి, అందరినీ రమ్మనండి అన్నారు. ఆ మూర్తి వచ్చాడుగా, వాన్ కూడా రమ్మనండి అన్నారు. ఎరిచ్ ఇన్ఫార్మ్డ్ బాబా దట్ దట్ మార్నింగ్ కాకాస్ పల్స్ హెడ్ కంప్లీట్లీ స్టాప్. ఎరిచ్ వచ్చి బాబాతో చెప్పాడు, బాబా ఈవేళ పొద్దున్న నాడి అసలు ఆడడం మానేసిందట పాదిరి, ఇది మన కాకా భార్యది అని చెప్పాడు బాబాకి. పాదిరి ఆస్కర్ బాబా ఈ దీక్షుడ్ అరేంజ్ ఫర్ కాకాస్ లాస్ట్ రైడ్ అండ్ ఫ్యూనరల్. కాకా డాక్టర్ కదా మరి, అలాగే మెహరాబాద్కి మేనేజర్ కూడా. ఈ మండలి వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఈ శరీరాన్ని కట్టడమో లేకపోతే ఈ భస్మం పట్టుకెళ్ళి అక్కడ పాతిపెట్టడం అతనే డ్యూటీ, ఆ గోతులు తీయించడం ఇవన్నీ. వెంటనే పాదిరి అన్నాడు, మరి ఏర్పాటు చేసామంటావు బాబా వాడు అంత్యక్రియలకి, ఎందుకంటే పల్సు పడిపోతుంది ఇంకా ఎంతసేపు ఉంటాడో తెలియదు కదా అన్నాడు. లాఫింగ్ ఎట్ పాద్రీస్ క్వశ్చన్ బాబా రిపీటెడ్, కాకా ఓండైనా బాబా నా పేరు. వాడు ఇప్పుడు సావుడు నేను చెప్తారు కదా, వాడు పలస పడిపోని ఏమైపోని గుండి ఆగిపోని, వాడు మాత్రం ఇప్పుడు చావడు ఓకే అన్నారు బాబా. బాబా దెన్ స్పోక్ విత్ మూర్తి అబౌట్ ద రీజన్ ఫర్ విచ్ హి వాజ్ కాల్డ్. అప్పుడు మూర్తిని రమ్మన్నారు, కాకాగారి గురించి నాకు చెప్పకండి అడిగే బాగానే ఉంటాడు అని జిఎస్ఎన్ మూర్తి గారితో నిన్ను ఎందుకు పిలిపించానో ఆ విషయం మాట్లాడడం మొదలుపెట్టారు. అట్ ది ఎండ్ ఆఫ్ దర్ కన్వర్సేషన్ బాబా ఆస్కర్ అబౌట్ ది అదర్ లవర్స్ ఇన్ కల్కత్తా అండ్ అబౌట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ స్ప్రెడింగ్ హీజ్ రివైన్ మెసేజ్ ఆఫ్ లవ్. కలకత్తాలో మిగిలిన వాళ్ళంతా ఎలా ఉన్నారు, రాఘవులు గారు ఉన్నారు అక్కడ ఆంధ్ర సెంటర్కి సెక్రటరీగా చేశారు చూడండి రాఘవులు గారని, విజయవాడ ఆయన అప్పుడు కలకత్తాలో పనిచేసేవారు. అలాగే ఏసీఎస్ చారి అని ఒక పెద్ద అడ్వకేట్, బాబాకు చాలా చాలా ప్రియమైన వాడు. వీళ్ళందరూ గురించి అడిగారు, నేను నా సత్యప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయమని మీ అందరికీ పురమాయించాను కదా, ఆ పని ఎలా జరుగుతోంది? మనం కాకినాడలో కూడా పాత ఫైల్స్ ఉన్నాయండి కొన్ని, ఆ బీరువాలో చూస్తే బాబా దగ్గర నుంచి ఉత్తరాలు. జనవరి 1వ తారీఖు నాడు ఈ ఏడాది 35 మీటింగులు పెట్టి నా నామవ్యాప్తి చేస్తారన్నారు, ఇప్పటికి 10 కూడా అవ్వలేదు, అప్పుడే అర్ధ సంవత్సరం అయిపోయింది, ఇవి ఎలా చేస్తారో నాకు అన్నీ తెలియపరచండి అని డాక్టర్ ధనపతిరావు నాయుడు గారు ఉత్తరాలు ఉన్నాయి లోపల ఇవన్నీ. అంటే అంత ఖచ్చితంగా బాబా పర్యవేక్షణ చేస్తూ ఉండేవారన్నమాట. అంచేత అడిగారు ఆ జిఎస్ఎన్ మూర్తిని ఎలా జరుగుతోంది అక్కడ పని అని అడిగారు. ఆఫ్టర్ లిసనింగ్ టు ది ఇన్ఫర్మేషన్ గివెన్ అతను ఏదో చెప్పాడు. అప్పుడు బాబా ఇలా చెప్పారు, ఫ్రమ్ 14th August ఆన్వర్డ్ ఐ హ్యావ్ స్టాప్డ్ లిజనింగ్ టు లెటర్స్ అండ్ ఎనీ అవుట్ సైడ్ న్యూస్. అసలు బయట విషయం ఏది వినలేదు నేను ఇప్పుడు 14th, 14th నుంచి అంటే 10 రోజులు పైగా నేను ఎవరితోటి మాట్లాడలేదు. స్టిల్ ఐ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఆల్ దీస్ విత్, కానీ నిన్ను పిలిచాను చూడు నువ్వు ఎంత అదృష్టం అని అక్కడ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాను చూడు, అది చూడు నీకు ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇదంతా. బాబా ఆస్కర్ మూర్తి, Do you have any issues to your discuss? అయిపోయింది, మరి నాతో ఏమైనా మాట్లాడవలసిన సమస్య ఏమైనా ఉందా నీకు అన్నారు బాబా. మూర్తి సార్ నో, ఏం లేదు బాబా నీతో నేను మాట్లాడవలసింది ఏం లేదన్నాడు. అండ్ బాబా ఆస్కర్ హిమ్, డూ యూ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్? నీకు పిల్లలు లేరు కదా, పిల్లలు ఏమైనా కావాలి నీకు బాబాయ్ కరిపారు. మూర్తి రిప్లైడ్, ఇట్ వోంట్ మ్యాటర్ మచ్ టు మీ ఇఫ్ ఐ హ్యావ్ దమ్ ఆర్ నాట్. బాబా అన్నాడు, పిల్లలున్నా లేకపోయినా నేనేం పట్టించుకోను బాబా, ఏం తేడా పడదు నాకు అన్నాడు. పాయింటింగ్ టు ఫ్రాన్సిస్, బాబా అప్రీషియేటెడ్ మూర్తిస్ లవ్. ఫ్రాన్సిస్ తోటి చూడు వాడి ప్రేమ ఎంత గొప్పగా ఉందో అని ఫ్రాన్సిస్ బ్రావజాన్తో చెప్పారు, చూడు వాడి ప్రేమ, మెచ్చుకున్నారు బాబా. అండ్ సెట్ టు మూర్తి, ఎస్ వాట్ ఈస్ దేర్ ఇన్ చిల్డ్రన్? అవును ఏముంది, పిల్లలు ఉంటే అంత లేకపోతే అంత, ఏముంది స్పెషాలిటీ అన్నారు బాబా. బాబా టోల్డ్ మూర్తి టు గో హ్యావ్ హిజ్ మీల్ అండ్ డిపార్ట్ ఫ్రమ్ మెరాజాద్ ఎట్ 11 o'clock. అప్పుడు మూర్తితో అన్నారు, వెళ్ళి భోంచేసే ముందు అప్పుడు నువ్వు 11 గంటలకల్లా మెరాజాద్ నుంచి బయలుదేరి వెళ్ళిపో అన్నారు. పాద్రీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ టు డ్రైవ్ హిమ్ టు నగర్ ఇన్ ద కార్ అండ్ రిటర్న్ ఇమీడియట్లీ టు అటెండ్ టు కాకా. అంటే ఇవన్నీ మనకి ఏమి తెలుస్తుందంటే అక్కడ మండలి వాళ్ళందరూ స్వతహాగా ఏదీ చెయ్యరు, బాబా చెబితేనే చేస్తారు వాళ్ళు. అలాగే మిషన్లాగా ఉంటారనమాట వాళ్ళు, ఆయన ఏం చెప్తే అది చేస్తారు. ఆయన ఏ చిన్న విషయమైనా సరే ఆయన చెప్తాడు, వదల లేదు కూడా. 11 గంటలకు వెళ్ళిపోమన్నారు, బస్సులేవి లేవు రైళ్లు ఏవి లేవు, అక్కడి నుంచి ఎలా వెళ్తాడు? పాద్రిని పిలిచి కారులో విని దిగి అక్కడ దింపిరాను, మళ్ళీ వచ్చి కాకా భార్య దగ్గర కూర్చుని వాడి సంగతి చూడు. ఇవన్నీ ఆయన ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటారు, ఏ చిన్న విషయము కూడా
ఆయన యొక్క దృష్టి నుంచి తప్పించుకోలేదు. ఉదాహరణ, ఒకసారి విష్ణు మాస్టర్ బజార్కి వెళుతూ బాబా దగ్గరికి వచ్చాడు. పాత చెప్పులు కన్నాలు 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 పడిపోయిన చెప్పట్టుకొచ్చాడు. ఏడే చెప్పు చేతితో పట్టుకుని వచ్చాడు నా దగ్గరికి. ఏంటన్నారు, బాబా చూడు ఇంక రిపేర్ చేయడానికి ఇది అవ్వదిని, అంచేత నువ్వు అంటే కొత్త చెప్పులు కొనుక్కుంటున్నాను, ఈవేళ కొనుక్కోపో కాగితం పట్టరా అని దాని మీద రాసి ఎస్ టిక్ పెట్టాడు కొనుక్కో అన్నారు. అంటే అంత ఖచ్చితంగా. అలాగే మెహరాకి బర్త్డే అంటే ఏ బట్టలు కొనుక్కోవాలి, ఏ బట్టలు ఆవిడ వేసుకోవాలి, ఏ రంగు బట్టలు కొనాలి, ఇవన్నీ ఆయనే డిసైడ్ చేసేవాడు. ఉదయాన్నే నజా వచ్చి బాబా దగ్గర ఉండేది, బాబా ఈవేళ ఏం వండను అని చేత ఏది కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే అలవాటు ఎవ్వరికీ లేదు మండలి వాళ్ళకి. అంతా ఆయనే. అంతగా బాబా మీద ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉండేవారు. అందుకని ఈ డైరీలో మనకి విషయాలన్నీ తెలుస్తున్నాయన్నమాట. అంచేత నువ్వు వెళ్ళి ఆ కారులో వాడిని దింపి మళ్ళీ నువ్వు వచ్చి ఈ కాక వేరే ఆరోగ్య సంగతి చూడు అన్నారు పాద్రిని. బాబా దాన్ని వెంట కాక అండ్ టోల్డ్ హిమ్ నాట్ టు వరీ ద లీస్ట్ అబౌట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ మెహరాజార్, నార్ షుడ్ హీ హ్యావ్ ఎనీ డిస్కషన్ అబౌట్ ఇట్ ఆర్ ఆఫర్ ఎనీ అడ్వైజ్ అబౌట్ ఇట్. మెహరాజాదికి మేనేజరు కాక భార్య. మనం మొట్టమొదటి నుంచి మనం చూస్తూ ఉంటామండి. బాబా మెహరాజాది వదిలేసి అనేక రోజుల పాటు తిరుగుతూ ఉండేవారు భారతదేశంలోనో లేకపోతే విదేశాల్లోనో. కానీ ఇతను మాత్రం ఈవేళే బాబా వచ్చేస్తారన్నట్టుగా మొత్తం అలికి ముగ్గు పెట్టినట్టుగా ఏ రోజు ఆ రోజు రెడీగా మెయింటైన్ చేసేవాడు అంటే అంత శ్రద్ధ ఇతనికి కాక భార్యకి. అంచేత మెహరాజాదును వదిలి ఉండలేడు అతను. అంచేత అతను చనిపోయిన తర్వాత అతని సమాధి మెహరాజాదులోనే పర్మిషన్ ఇచ్చారు బాబా. మీరు గుర్తుందో లేదో రెండే రెండు సమాధులు ఉంటాయి, ఒకటి కాకాభార్యాది, రెండు అర్ణవాజుది. వీళ్ళిద్దరికీ మెహరాజాదుతో విడదీయరాని సంబంధము ఉందన్నమాట. అంచేత అతనికి బాబా ఏం చెప్పారు, అతని గదిలోకి వెళ్ళారు, నువ్వు మెహరాజాది మర్చిపో, నువ్వు రికవర్ అయ్యాక ఇక్కడ ఏం కొంపలేం ములిగిపోవు, నువ్వు ఇక్కడ పడుకున్నంత మాత్రం చేయాలి, నేను చూసుకుంటాను అవన్నీ, ఎవడెవడికి ఏ పని చెప్పాలో నేను చూసుకుంటాను, నువ్వు అసలు ఆలోచించకు, ఎవడైనా నీ దగ్గరికి వచ్చినా ఆ విషయం చర్చించకు, ఎవరికి సలహాలు కూడా ఇవ్వకు, నువ్వు పూర్తిగా విశ్రాంతిలోనే ఉండు అని చెప్పారు. బాబా టోల్ హిమ్ దట్ పెండూ వుడ్ లుక్ ఆఫ్టర్ ఆల్ దాట్ అండ్ పెండూ హ్యాస్ బిన్ టోల్డ్ అకార్డింగ్లీ. నీ డ్యూటీ పెండూ చేస్తాడు, వాడికి నేను చెప్పాను, నేను చెప్పానంటే ఇంక తిరగలేదు కదా, వాడు చేసే తీరతాడు అని చేత నిశ్చింతగా ఉండు. ఇట్ హెడ్ రెయిన్ లైట్లీ ద హోల్ నైట్, రాత్రి అంతా అలా నెమ్మదిగా వర్షం పడుతూనే ఉంది. అండ్ ఇట్ కంటిన్యూడ్ రెయినింగ్ ఇన్ ద మార్నింగ్ ఎట్ టైమ్స్ హెవీలీ. తెల్లవారిన తర్వాత కూడా మధ్య మధ్యలో పెద్ద వర్షం కూడా పడింది. ఇట్ వాజ్ స్టిల్ రెయినింగ్ ఎట్ 11 o'clock. 11:00 కూడా ఇతను వెళ్లాల్సిన టైం జీఎస్ఎన్ మూర్తి వర్షం పడుతూనే ఉంది. బాబా అగైన్ ఎంటర్డ్ ది హాల్ జస్ట్ బిఫోర్ 11. 11 ముందు మళ్ళీ వచ్చారు బాబా ఈ జీఎస్ఎన్ మూర్తిని సాగనంపడానికి. మూర్తి వాజ్ స్టాండింగ్ బై ద డోర్ అండ్ వాజ్ అగైన్ కాల్డ్ బై బాబా. మూర్తి ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు, బాబా లోపల రమ్మని పిలిచారు. బాబా ఫేవర్డ్ హిమ్ విత్ ఎ లవింగ్ ఎంబ్రేజ్ అండ్ కిస్ బిఫోర్ గోయింగ్ ఇన్సైడ్ టు హిజ్ హౌస్. అతనికి వీడుకోలు పలకడానికి గట్టిగా ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకున్నారు బాబా అతనికి. ఈరోజు ఇక్కడికి ఆపుదామండి. అవతార్ మిహేర్ బాబాకి జై.